ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం ప్రభు సన్నిధిలో ప్రభునందు ప్రియులైన క్రీస్తు సన్నిధి టీవీ వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? గత సందేశం భయపడకుడి అన్న సందేశాన్ని మనము నేర్చుకుని ఉన్నాం. ఈ సందేశం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడి ఉన్నారని, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ బి అగస్టిన్ గారు దైవ వర్తమానం అందించి ఆశీర్వాద ప్రార్థన చేస్తారు. శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు పొందుకుందాం. క్రీస్తునందు అత్యంత ప్రియులైన క్రీస్తు సన్నిధి వీక్షకులకి మన ప్రభు రక్షకులైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ప్రియులరా, బాగున్నారా? మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి నిమిత్తం, మీ అవసరతల్లో సహాయము కొరకే అనుదినము సేవకునిగా మీ నిమిత్తం దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నా. మంచిది, ఈ సమయంలో తలలు వంచినట్లయితే చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విని ఆధ్యాత్మిక మేలులు పొందుదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అతి గంభీరమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉన్నా. ఈ సమయంలో ఈ క్రీస్తు సన్నిధి అనే కార్యక్రమం ద్వారా ఇదిగో మీ నామాన్ని స్తుతించిన నిమిత్తమై, మరి విశేషంగా మీ వాక్యపు వెలుగులో మేము ప్రకాశింపబడిన నిమిత్తమై మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నా. కూడి ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. మీ వాక్యపు వెలుగు చేత బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ప్రకాశింపచేయండి, బలపరచండి. తండ్రి, నీ సేవకుడు నలుపుడును ఒట్టివాడను నీ పాదముల క్రింద ధూళిగా ఉండుటకు కూడా యోగ్యుడను కాదు. నన్ను మీ చేతిలోనికి తీసుకుని మీ కొరకైన పాత్రగా నన్ను వాడండి. శిష్యునికి తగిన నోటిని నాకు దయచేయండి. ఇదిగో వాక్యం వెల్లడి అగుతూ ఉండగా వినుచుని బిడ్డలందరికీ కూడా వినగల చెవులు గ్రహించి మనసు దయచేయండి, కృప చూపండి, దీవించండి. యేసుక్రీస్తు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చదా. హల్లెలూయా. ప్రియులరా, బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం. నాతో పాటు బైబిల్ తెరిచి కీర్తనల గ్రంథము 3:3 చూడండి ఒకసారి. యెహోవా, నీవే నాకు కేడుముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఇంకొక రెఫరెన్స్ కూడా చూద్దాం. ఇదే కీర్తనల గ్రంథంలో 27:6 ఒకసారి చూద్దాం. ప్రియుల బైబిల్ తెరిచి, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములు నేను ఉత్సాహ ధ్వని చేయుచు, బలులు అర్పించెదను, నేను పాడెదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసెదను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియులరా, చదివిన లేఖన భాగంలో మనము చూడగలిగే ఒక శ్రేష్టమైన అనుభవం మనకి ఇక్కడ కనిపిస్తుంది. దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన తన పిల్లల విషయంలో ఏమై ఉందో మనం ఇక్కడ చూడగలం. దేవుని పిల్లలు ఎలాగ ఉండాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు అంటే, తల ఎత్తుకుని జీవించేవారిగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఏ స్థితిలో కూడా తన బిడ్డలు తల దించుకొని జీవించడం ఆయనకు ఎంత మాత్రము ఇష్టము లేదు. ఆయన పిల్లలు తల దించుకొని జీవించుట, తల దించుకొని వారు బ్రతుకుట దేవునికి ఎంతో అవమానాన్ని తీసుకొని వస్తుంది. తల వంచుట కాదు, తల దించుకొనుట. తల వంచుట తగ్గింపునకు సాదృశ్యంగా ఉంది. తల దించుకొనుట అనేది దేవునికి అవమానాన్ని తీసుకొచ్చే క్రియగా మనం చూస్తున్నాం. చూడండి ప్రియులరా, చాలాసార్లు ఆయన పిల్లలు తల దించుకునే స్థితిలోనే బ్రతుకుతూ ఉంటారు. ఎప్పుడు మనం తల దించుకోవాల్సిన పరిస్థితి మనకు ఎదురవుద్ది అంటే, మనకు తెలిసిన విషయమే, ఏదైనా చేయకూడని తప్పు చేసినప్పుడు, పాపములో
జీవిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నిరంతరం అబద్ధమాడే జీవితం జీవిస్తుంటే తలెత్తుకుని జీవించగలడా చెప్పండి? మోసపు క్రియలు, అవినీతి పనులు ఇవి చేసేవారు తల ఎత్తుకొని బ్రతకగలరా? దొంగతనం చేసినప్పుడు తల ఎత్తుకొని జీవించగలమా? అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్న విషయం ఏంటి అంటే, తల దించుకొని జీవించడం మానవ జీవితానికి శ్రేయస్కరం కాదు, మరి విశేషంగా దేవునికి అది ఎంతో అవమానకరమైనటువంటి పరిస్థితి. ప్రియులారా, దేవుడు తన పిల్లలైన మనల్ని బట్టి ఆయన ఎలాంటి జీవితాన్ని కోరుతున్నాడు అంటే, నా బిడ్డలు తల ఎత్తుకొని జీవించాలి అని ఆశపడుతున్నాడు ప్రియులారా. ఏ పరిస్థితిని బట్టి తల దించుకొని జీవించడం ఆయన మన నుంచి కోరుకోవట్లేదు. అది ఆయనకి అవమానాన్ని, ఆయన మహిమను కోల్పోజేసేటువంటి అనుభవంగా దేవుడు చూస్తాడు. కాబట్టి దేవుని పిల్లలు ఎలా ఉండాలి అంటే, తల ఎత్తుకొని జీవించాలి. ఇది దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన. మరి తల ఎత్తుకొని జీవించడం ఎలాగ సాధ్యమవుద్ది అంటే, దానికి బైబిల్లో మనకి చక్కని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు పెట్టాడు. ఆదికాండము 4:6-7 యెహోవా కయీనుతో, నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని వేలుదు అనెను. చూసారు, సత్క్రియలు చేయుట ద్వారా, బాగా వినండి, మనము తల ఎత్తుకొని జీవించాలి అంటే సత్క్రియలు చేయడం మనం నేర్చుకోవాలి. సత్క్రియలు చేసినప్పుడు తల దించుకోవలసిన పని లేదు, తల ఎత్తుకుని మనము బ్రతుకుతాం. ప్రియులారా, దేవుని బిడ్డలు రక్షణ పొందితే సరిపోదు. బాప్తిస్మము తీసుకొని చర్చికి వెళుతూ పాటలు పాడుతూ స్తుతి ఆరాధన చేస్తూ దేవుని పనిలో నిమగ్నమైపోయి అలా జీవించుట మాత్రమే సరిపోదు. కానీ దేవుని పిల్లలు ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడు అంటే, సత్క్రియలు చేయువారై ఉండాలి అని ఆయన ఆశిస్తున్నాడు. ఎవరైతే సత్క్రియలు చేయడానికి ముందుకు వస్తారో వారిని దేవుడు తల ఎత్తుకొని జీవించేటట్టుగా చేస్తాడు. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. అవును ప్రియులారా, బైబిల్లో ఇంకొక మాట మనం చూస్తే, అపొస్తలుడైన పౌలు ఎఫెసులకు రాసిన పత్రిక 2:10 ఒకసారి మనం చూస్తే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చెప్పండి హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృష్టించాడు? మనల్ని పుట్టించుట వెనక దేవునికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనము సత్క్రియలు చేయుటకే దేవుని వలన సృజించబడ్డాం. అంతేగాని కొంపలకు నిప్పు పెట్టి కొంపలను కాల్చుట కాదు. ఈరోజు చాలామంది జీవితాలు అలానే ఉన్నాయండి. సత్క్రియలు చేయడానికి ముందుకు రారు, మంచి పనులు చేయడానికి ముందుకు రారు చాలామంది. పేరుకు మాత్రం మేము దేవుని పిల్లం, దేవుని బిడ్డలం, విశ్వాసులం, క్రైస్తవులం అని చెప్తూ ఉంటారు. కానీ దేవుడు ఆశించిన అనుభవాలు వారిలో ఉండవు. మంచి పనులు చేయమని దేవుడు చెప్తూ ఉంటాడు, సత్క్రియలు చేయమని దేవుడు చెప్తూ ఉంటాడు, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండమని దేవుడు చెప్తూ ఉంటాడు. అప్పుడే మీరు తల ఎత్తుకొని జీవిస్తారు, నేనే కృప చూపుతాను, దీవిస్తానని చెప్పిన చాలా పర్యాయాలు. ప్రియులారా చూడండి, ఒకసారి మత్తయి సువార్తలో దేవుని ఆలోచన ఎంత ఉన్నతంగా ఉందో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5:14-16 నేను చదువుతాను, చూడండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలాంటి స్థితిలో ఉండాలని కోరుతున్నాడు అంటే, మీరు లోకానికి వెలుగులా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. చెప్పండి హల్లెలూయా. ఎలా ఉండాలి మనం? దేవుడు చెప్తున్నాడు, లోకమునకు మీరు వెలుగై ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే, లోకము చీకటిలో ఉంది. సో మనము లోకాన్ని వెలిగించాలి. లోకాన్ని వెలిగించాలని దేవుడు కోరుతున్నాడు అంటే, తలకు లైట్లు కట్టుకొని తిరగమని కాదు. లోకాన్ని వెలిగించడం అంటే, లోకములో మనము సత్క్రియలు, మంచి పనులు చేయువారమై ఉండి చెడుతనాన్ని, చెడ్డ క్రియలని అంతమొందించాలి, పారద్రోలాది. ఇది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. చెప్పండి హల్లెలూయా. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా
లోకమునకు వెలుగై ఉన్నాడు అన్న సంగతిని రక్షింపబడిన వారు గుర్తించి తీరాలి. ప్రియులారా, వెలుగై ఉన్నాము అంటే లోకములో మనము మంచి పనులు సక్రియలు చేయవారమే జీవించాలి అని దేవుడు కోరుతున్నాడు. ప్రియ సోదరి స్నేహితుడా, నీ నా జీవితంలో దేవుడు ఆశిస్తున్నటువంటి అనుభవాలు ఎంత శ్రేష్టమైనవి చూడండి. మనము తల ఎత్తుకొని జీవించాలని కోరుతున్నాడు. అలాగున మనం జీవిస్తే మనము ఎంతగా దీవించబడతామో, సమాజాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలోనికి మనం తీసుకుని రాగలం. అందుకనే దేవుడు అంటాడు, మీరు తల ఎత్తుకొని జీవించుడి అని దేవుడు చెప్తున్నాడు. అలాంటి స్థితిలోనికి మనం రాగలిగినప్పుడు మనము దేవుణ్ణి మహిమపరిచిన వారం అవుతాం. ప్రియులారా, బైబిల్లో ఇంకొక మాటలు కొన్ని విషయాలు మనం చూద్దాం. అపోస్తలుడైన పావులు గారు తీతుకు రాసిన పత్రిక నుంచి తన 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. ప్రియులారా, 14వ వచనంలో ఏముంది? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందాసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకునేటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. చెప్పండి హల్లెలూయా. దేవుడు ఎందుకు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మరణించాడు అంటే, మనము సత్క్రియలు చేయుటకు ఆసక్తి గలవారమై ఉండాలి అని. ఇంకో మాటలు చెప్పాలి అంటే క్లియర్గా అక్కడ ఉంది, మనము సత్క్రియలు యందు ఆసక్తి కలిగి జీవించాలి అని. చీకట్లో మ్రగ్గిపోతున్న మరొకరుకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించు నిమిత్తమై మన కొరకు ఆయన తనను తాను సమర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు, సిలువకెక్కాడు. ప్రియులారా, అంత కరుణామయుని యొక్క రక్షణ పొందుకొని కూడా దేవుని పిల్లలు సత్క్రియలు చేయకపోతే ఎంత దుఃఖకరమైన విచారకరమైన సంగతి అది. బైబిల్ సెలవిస్తుంది, ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడు అంటే సత్క్రియలు చేయడానికి ఆసక్తి కలిగి జీవించు నిమిత్తమే. అప్పుడే మనము తల ఎత్తుకుని లోకంలో జీవించగలం. ప్రియులారా, మరొక మాటను మనం చూస్తే అదే తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూస్తే ఏముంది అక్కడ చూడండి. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచునట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు, మనుష్యులకు ప్రయోజనకరమైనవినై ఉన్నవి. చూసారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని బిడ్డలను చెప్పుకునేవారు, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఎలాగ జీవించాలని బైబిల్ సెలవిస్తుందంటే, సత్క్రియలు చేయువారిగా జీవించాలి, మంచి పనులు చేయువారిగా జీవించాలి. అట్టివారే తల ఎత్తుకొని జీవించగలరు. మంచి క్రియలు చేయువారిని దేవుడు తల ఎత్తుకొని జీవించేవారిగా, లోకానికి ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా దేవుడు వారిని నిలబెడతారు, వారిని దీవిస్తాడు. వారి ద్వారా అనేక మంది దీవించబడ్డానికి దేవుడు వారిని వర్ధలు చేస్తాడు. ప్రియులారా, చెప్పండి హల్లెలూయా. ఎందుకు దేవుడు తన పిల్లల్ని ఎలాగో చూస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. ఆ చెప్తున్న మాటలు ఏంటంటే, ప్రియులారా, నా పిల్లలు తల ఎత్తుకొని జీవించాలి. ఎప్పుడు ఆయన బిడ్డలు తల ఎత్తుకొని జీవిస్తారని బైబిల్ సెలవిస్తుందంటే, మనము సత్క్రియలు చేసినప్పుడు, మంచి పనులు చేయువారిగా జీవించినప్పుడు దేవుడు మనల్ని తల ఎత్తుకొని జీవించేటట్టుగా ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, అవునండి. బైబిల్లో మనము ఒక వ్యక్తిని చూస్తాం కదా, అపొస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము చూడండి ఒకసారి, 1 నుంచి 4 వరకు ఒక వ్యక్తి మనకి ఇక్కడ కనబడతాడు. ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరేయులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనముందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరు చూచి భయపడి, ప్రభువ ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చెప్పండి హల్లెలూయ. కొర్నేలి గురించి దేవుని దూత ఏం చెప్తుందంటే, నీ ప్రార్థనలు ఒక్కటే చెప్పలేదు, నీ ధర్మకార్యములు కూడా, అంటే ప్రార్థించేవారు సత్క్రియలు చేయవారిగా, మంచి పనులు చేయవారిగా, ధర్మకార్యాలు చేయవారిగా జీవించాలి అన్నది దేవుని ఆలోచన. ఈ కొర్నేలి అనే వ్యక్తి భక్తిపరుడు, ప్రార్థన చేస్తున్నాడు, అంతటితో ఆగలేదు, కానీ తను ధర్మకార్యాలు చేస్తూ ఉన్నాడు.
వంద మంది మీద ఇతను అధికారిగా ఉన్నాడు. ఈరోజు అందరూ నేను చెప్పను కానీ కొంతమంది చాలా తక్కువ స్థితిలో నుంచి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోతారు ఉద్యోగాలు. ఎంతమంది అవినీతి పనులు చేయట్లేదండి. ఇక పీరియడ్ అయిపోని వస్తుంది, ఏదో ఒకటి అంతో ఇంతో నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలని దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూనే దేవుని పిల్లలు ఎంతమంది లేరు అంటాను నేను. అవినీతి పనులు చేస్తూ దేవుని నామానికి అవమానం తెచ్చేటువంటి ఉద్యోగులు ఎంతమంది లేరంటాను నేను. కొర్నేలు వంద మంది మీద అధికారిగా ఉన్నాడు, కానీ ఏ రోజు కూడా బల్ల కింద చేపెట్టిన అనుభవం కానీ మోసపూరితమైన పనులు చేసినటువంటి వ్యక్తిగా కానీ ఇతను లేడు. ప్రిలారా, ధర్మకార్యాలు చేస్తూ భక్తిలో ప్రార్థనలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి. అందుకని అతని దగ్గరికి పరలోకము నుంచి దేవుని దూత దిగి వచ్చింది. చెప్పండి హల్లెలూయా. ఎప్పుడన్నా కనీసం దేవుడు దర్శించిన అనుభవాలు నీలో ఉన్నాయా సోదరి స్నేహితుడా? దేవుని బిడ్డమని చెప్పుకుంటున్నా. ఎందుకు లేవు నీకు ఆ పరిస్థితులు అంటే, సత్క్రియలు ఎందు నీకు ఆసక్తి లేదు. మంచి పనులు చేయాలి అని మనస్సాక్షి నీతో చెబుతూ ఉన్నా కూడా దాన్ని చాలాసార్లు అదిమివేస్తూ ఉంటారు బిడ్డలు. ఇతను సత్క్రియలు ధర్మ కార్యములు చేసే విషయంలో ఎంతో ఆసక్తి కలిగిన వాడుగా కొర్నేలి జీవించాడు. ప్రియులారా, అవునండి, క్లియర్గా ఇక్కడ మనం చూస్తూ ఉన్నా. కొంతమంది లోకంలో ఎలా ఉంటారంటే మంచి పనులు చేస్తూ ఉంటారు, చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు, కానీ మంచి మనస్తో చేయరు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చలివి అంద్రం పెడతారు, ఎందుకంటే ఎండల కాలంలో యాత్రికులకు నీళ్లు పోయడం చాలా మంచి పని అది. చెప్పండి హల్లెలూయా. చలివేంద్రం పెట్టావు, దాని మీద మరలా నీ పేర్లు ఎందుకు? కొంతమంది ఫ్యాన్ ఇస్తారు చర్చ్కి, మంచిదే, ఎందుకంటే ఏదో ఒక బహుమతి ఇవ్వాలి. కానీ ఫ్యాను మూడు రెక్కలు నాలుగు రెక్కలు ఉంటే నాలుగు రెక్కల మీద మూడు రెక్కల మీద ఇంట్లో వాళ్ళందరి పేర్లు ఉండాలి. ఇంకొంతమంది మనం చూసుకుంటూ వెళ్ళిపోతే మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, కానీ వాటి మీద వారి పేర్లు అంటే బోరలు ఓదడం. బైబిల్ ఏం చెప్తుందంటే, మత్తయి సువార్త 6:1-4 వరకు, మనుషులు కనపడలను వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలేను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. చాలాసార్లు దేవునికి ఇది ఇస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు అన్న తాత్పర్యంతో మంచి పనులు చేస్తూ ఉంటాం దేవుని బిడ్డలం. కానీ మనం బోర ఊదాలి. 10,000 సహాయం చేస్తాం ఏదైనా కార్యక్రమానికి, మన పేరు అందరికంటే ముందు చదవాలి. దేవుడు అంటాడు, అట్టయితే నేను నీకు నిన్ను దీవించు, నేను నీకు నేను ప్రతిఫలం ఇవ్వను అంటాడు. బైబిల్ అదే చెప్తుంది. నువ్వు బూర ఊదించుకున్నావా? నీవు పేర్లు రాయించుకొని ఏదైనా ఇచ్చావా? లేకపోతే ఇంకేదైనా కార్యక్రమం, మంచి కార్యక్రమం చేసేటప్పుడు నిన్ను అందరూ గణపరచాలని పొగడాలని చేసేవా? బైబిల్ చెప్తుంది దేవుడు నువ్వు చేసిందంతా కూడా జీరో అయిపోయింది, ఆయన దీవించడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? 3వచనం చూడండి. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నును నిమిత్తం నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలను, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రికి నీకు ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా. నువ్వు చేసేది ఎవ్వరికి తెలియకూడదు. నువ్వు దేవునికి చేస్తున్నావు, అదొక మంచి పని. చాలామంది మంచి పనులు చేస్తారు కానీ మంచి మనసుతో చేయరు ప్రియులారా. అందుకనే వారు చేసిన ఆ మంచి పనులన్నిటికి కూడా ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి రావట్లే. ఎందుకనంటే చేస్తున్నారు కానీ వారు అందరూ కనపడాలి, వారందరికీ కనపడాలి, వారి పేరు వినపడాలి. నాకు ఆ మధ్య ఒక కుటుంబం దేవుని పరిచర్యలో మందిరం కడుతూ ఉంటే 100,000 రూపాయలు నా చేతికి తీసుకొచ్చి ఇచ్చారు భార్య భర్తలు. నేను ఇంట్లో ఉంటే 100,000 రూపాయలు తెచ్చి చేతికి ఇచ్చారు. ప్రియులు, మందిరం కడుతున్నారు కదా బ్రదర్ పాస్టర్ గారు, ఇదిగో ఈ 100,000 రూపాయలు మేము మీకు కానుకగా ఇస్తున్నామని చెప్పారు. కానీ దయచేసి ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ కూడా మా పేరు బయటికి తీసుకొని రావద్దు ప్లీజ్ పాస్టర్ గారు. మమ్మల్ని అర్థం చేసుకోండి, మీరు భావోద్రేకంతో ఎక్కడైనా మా గురించి మా పేరు చెప్తారా? దయచేసి ఆ పేరు చెప్పొద్దు. ఎంత ఇచ్చారు? 100,000 రూపాయలు ఇచ్చారండి. పేరు చెప్పొద్దు ప్లీజ్ అంటున్నారు. నేను వారి కొరకు అనుదినం ప్రార్థన చేసిన ప్రభువా, మీరు చెప్పినట్టుగా, మీ లేఖనము చెప్పినట్టుగా మంచి పని మంచి మనసుతో వీరు చేశారు కనుక వీరిని దాటిపోవద్దు,
వీరిని దీవించయ్యని చెప్పి అనుదినము నేను నా భార్య ప్రార్థన చేస్తాను. అలాంటి మనసున్న దేవుని పిల్లలు ఎంతమంది సమాజంలో కనిపిస్తున్నారు. మంచి పని చేస్తావు నువ్వు, మంచిదే, మంచి మనసుందా నీకు, చేసేది కొద్దిగా, చెప్పుకునేదేమో ఎంత గొప్పగా చెప్పుకుని. కొంతమంది ఉంటారు ఏమి చేయరు కానీ అన్ని చేసామని బోర వదించుకుంటామంట. వాళ్ళ గురించి నేను ఎరుగుదును. ఏమి చేయరు మందిరానికి, మేము ఎంత చేస్తున్నామో అని చెప్తారు. దేవుని పనులు ఏమి సహకరించరు కానీ మేము చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పుకుంటారు. కొన్ని రోజులు ఆ మాటలకు విలువ ఉంటుంది. దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు సత్క్రియలు చేయకుండా చేసినని చెప్పుకుంటే దేవుడు నీ కొరకు దాచిన ఆశీర్వాదం కూడా వేరొకరికి ఇవ్వడానికి అవకాశం ఉంది. సహోదరి స్నేహితుడా, దేవుడు నీ విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అంటే నీవు తల ఎత్తుకొని జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనము సత్క్రియలు ఎప్పుడైతే చేయడానికి ముందుకు వస్తామో అట్టి వారి పక్షమున దేవుడు నిలవబడి వారిని తల ఎత్తుకునేటట్టుగా చేస్తాడు. కయ్యూనుతో అంటాడు, నువ్వు తల దించుకొని బ్రతుకుతున్నా, దాక్కొని బ్రతుకుతున్నా, నువ్వు మంచి పని చేసింటే తలనెత్తుకున్నావా, సత్క్రియ చేసిన ఎడల నీ ముఖం ఎందుకు చిన్నబోద్ది, నువ్వు తలనెత్తుకున్నావా అంటాడు. మంచి పనులు చేయవారు మాత్రమే తలెత్తుకొని జీవిస్తారు ప్రియులారా. దొంగ పనులు, చెడ్డ పనులు చేసేవారు తల దించుకొని జీవిస్తారు. వారి పక్షాన దేవుడు వండాడు. వారికి ఏ సహాయం చేయడానికి దేవుడు ముందుకు రాడు. నీవు మంచి పనులు చేయడానికి ముందుకు వస్తే తల్లి స్నేహితుడా, దేవాది దేవుడు యేసుక్రీస్తు నీ దగ్గరికి వస్తాడు. నీ కుటుంబాన్ని పట్టించుకుంటా నిన్ను అత్యధికంగా దీవించడానికి సిద్ధపడతాడు. ఒక వ్యక్తి ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ప్రార్థనలో కూర్చొని, తండ్రి దేవుడా, నా దేశంలో ఉన్నోళ్ళంతా కుళ్ళుపోతుందయ్యా, వారందరినీ మార్చయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడట. వారం చేశాడు, ఏ మార్పు కనపడలే. మరలా నెక్స్ట్ వీక్ ప్రార్థన చేస్తున్నాడు, దేవుడా తండ్రి, నా రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కుళ్ళుపోతోళ్ళయ్యా, ముందు వాళ్ళని మార్చయ్యా అని చెప్పి ప్రార్థన చేశారట. ఒక వారం ఎదురు చూశాడు, ఏ మార్పు రాలే. ఇప్పుడు మరలా ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి, నా జిల్లాలో ఉన్న వాళ్ళంతా కుళ్ళుపోతోళ్ళయ్యా, ముందు వాళ్ళని మార్చయ్యా అని చెప్పి. మళ్ళా వారానికి ఏ మార్పు రాలేదు. ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా, మా ఊర్లో ఉన్న వాళ్ళంతా కుళ్ళుపోతోళ్ళయ్యా, ముందు వీళ్ళని మార్చి తర్వాత నా దేశం బాగుపడుద్ది అని చెప్పి ప్రార్థన చేశారు. మరలా వారానికి ఏ రెస్పాన్స్ రాలేదు దేవుని దగ్గర నుంచి. ఇప్పుడు ఏమని ప్రార్థన చేశారు, అసలు నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కుళ్ళుపోతుందయ్యా, ముందు వీళ్ళని మారుస్తే అందరూ మారుతారయ్యా అని చెప్పి ప్రార్థన చేశారు. అయినా ఒక వారానికి ఎటువంటి దేవుని దగ్గర నుంచి జవాబు రాకపోతే ఇప్పుడు అసలైన ప్రార్థన చేశారు. నేను తెలుసా, దేవుడా తప్పైపోయిందయ్యా, అందరికంటే భయంకరమైన కుళ్ళుపోతుంది నేను, ముందు నన్ను మార్చయ్యా అని చెప్పి ప్రార్థన చేశా. అప్పుడు దేవుడు తనను దర్శించారు. చాలాసార్లు మనం చేసే పనులు మంచిగా ఉండవు కానీ ఎదుటి వాళ్ళు మంచి చేయాలి, ఎదుటి వాళ్ళు ఆ త్రాగుడు మానుకుంటే బాగుండేది, లేకపోతే అబద్ధాలు ఆడడం మానుకుంటే బాగుండేది, చర్చికి క్రమంగా వస్తే బాగుండేది, ప్రార్థన చేసుకుంటూ ఉంటే బాగుండేదని మనం ఊహిస్తాం కానీ అవి మనలో ఉండవు. ఎదుటి వారు మంచిగా ఉండాలని ఆశిస్తాం కానీ మంచి అనుభవాలు మనలో ఉండవు. వీడు తెలుసుకున్నాడు. కొన్ని వారాల తర్వాత అర్థమైపోయింది, అసలు నేనే కుళ్ళుపోతుంది తండ్రి, నువ్వు నన్ను మార్చు ముందంటే. ఇతరులు మార్పు వచ్చిన తర్వాత దేవుని కొరకు జీవించడం ప్రారంభించి. నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఈ సమయంలో దేవుని వాక్యం నీ గురించి, నా గురించి దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అంటే, తల ఎత్తుకొని జీవించేవారిగా ఈ లోకంలో మనం బ్రతకాలి అని ఆయన ఆశపడుతున్నాడు. అది ఎలాగ సాధ్యమవుద్దంటే, సత్క్రియలు మనము చేయవారిగా జీవించినప్పుడు బాప్తీసం తీసుకోవాలి, రక్షణ అనుభవంలో ముందుకు వెళ్ళాలి, మంచిదే, సంఘ పరిచర్యలో ఉండాలి, సేవా పరిచర్యలో ఉండాలి, పాటలు పాడే పరిచర్యలో ఉండాలి, ఆరాధన పరిచర్యలో ఉండాలి, మంచిదే. కానీ వీటితో పాటు మరి ముఖ్యంగా ధర్మకార్యాలు, సత్క్రియలు, మంచి పనులు చేయవారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. అలాంటి వారిని తల ఎత్తుకుని జీవింప చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అవును ప్రియ, బైబిల్లో చాలామంది తల ఎత్తుకొని జీవించారు. దేవుడు వారిని అనేక మందికి ఆశీర్వాదకరంగా పెట్టాడు. కొర్నేలి ధర్మకార్యాలు చేయటం ద్వారా దేవుని దూత పరలోకము నుండి వచ్చి కొర్నేలిని అత్యధికంగా ఆశీర్వదించింది. మంచి పనులు చేసేవారికి దేశం బ్రహ్మరథం పడుద్ది ప్రియులారా. అవును, నీవు నేను మంచి పనులు చేయడం నేర్చుకోవాలి, సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి,
అప్పుడు దేవుడు మనల్ని లోకంలో తల ఎత్తుకొని జీవించేటట్టుగా ఆశీర్వదిస్తాడు ఆయన. తద్వారా అలాంటి వారిని బట్టి దేవునికి సంతోషం, దేవునికి మహిమ కలుగుతుంది. తల ఎత్తుకొని జీవించేవారు దీవించబడతారు ప్రియులారా. వారిని, వారి పిల్ల తరములని దేవుడు ఆశీర్వదిస్తాడు. అదే మనం చూస్తున్న దావీదు అంటాడు, నీవే నా అతిశయాస్పదము, నా కేడము, తా తల ఎత్తువాడవు నీవే. మనకే మనం తలెత్తుకుని జీవించలేం ప్రియులారా. దేవుడే మనల్ని తల ఎత్తుకుని జీవించేటట్టుగా చేయాలి. దాని కొరకు మనకుగా మనం ముందు ఏం చేయాలని బైబిల్ సెలవిస్తుంది, సత్క్రియలు చేయవారిగా మనం జీవించడం ప్రారంభించాలి. అప్పుడు దేవుడు మనల్ని తల ఎత్తుకునేటట్టుగా చేస్తాడు. దావీదు జీవితంలో ఎన్ని అద్భుతాలు, ఎంత ఉన్నతమైన మెట్టులో దావీదును దేవుడు పెట్టాడు. కారణం, దావీదు తన జీవిత కాలంలో మంచి పనులు చేయడానికి ఇష్టపడ్డాడు. ఒకసారి జారిపోయినా తిరిగి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. పాపంలో పడిపోయినా తను గుర్తించాడు, తను ఎంత పాపంలో ఉన్నాడో గుర్తించాడు. తిరిగి లేచాడు, దేవుని సన్నిధిలో తన పాపం ఒప్పుకున్నాడు. తర్వాత సత్క్రియలు ప్రారంభించడం మొదలుపెట్టాక దావీదును దేవుడు తల ఎత్తుకునేటట్టుగా చేశాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా పెట్టాడు. ఈ సమయంలో సోదరి స్నేహితుడా, మనము కూడా దేవుని ఆలోచన నెరవేర్చాలి. దేవుని ఉద్దేశంలో మనం జీవించాలి. దేవుని ఉద్దేశానుసారంగా మనం జీవించాలి. తల ఎత్తుకునే వారిగా జీవించాలి. అదే నిజ క్రైస్తవ్యం అని గ్రహించాలి. క్రైస్తవుడు అంటే తల ఎత్తుకొని జీవించాలి. ఎక్కడైనా తల ఎత్తుకొని జీవించాలి. అది దేవుని బిడ్డ యొక్క లక్షణం, క్రైస్తవుని యొక్క గుణశీలత. తల దించుకోకూడదు. నువ్వు మంచి పనులు చేస్తావా? తలనెత్తుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఇది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి మనం తల ఎత్తుకుని జీవించే వారిగా జీవిద్దాం. దేవుడు నామానికి మహిమను తీసుకుని వద్దాం. అలాంటి స్థితిలో మనం ఉండగలిగినప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఈ సమయంలో అలాంటి శ్రేష్టమైన కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె తలలు వంచిన చిన్న మాట ప్రార్థించాడు. సర్వసృష్టికి సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన తండ్రి, ఆశ్చర్యకరుడ ప్రేమ స్వరూపి, ఈ సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన సందేశాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నా. నీ పిల్లలు తల ఎత్తుకుని జీవించు వారిగా ఉండాలి అన్నది మీ ఉద్దేశము తండ్రి. ఆ స్థితిలో ఉండాలి అని మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. అలాగున మేము ఉండాలి అంటే ఇదిగో సత్క్రియలు చేయాలని మీరు వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచారు. వాక్యమైన నిబిడలందరూ కూడా సత్క్రియలు చేస్తూ, మంచి పనులు చేస్తూ, ధర్మ కార్యాలు చేస్తూ, చేసే మంచి పనులు మంచి మనస్సుతో చేస్తూ, మీ నామానికి మహిమ తెచ్చువారిగా, తల ఎత్తుకుని జీవించువారిగా ఉన్నట్టుకు సహాయపడండి. వాక్యం వినని ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతను తీర్చండి. వ్యాధి బాధల నుంచి వారికి విడుదల దయచే తండ్రి. తల ఎత్తుకుని జీవించే కుటుంబాలుగా, వ్యక్తులుగా వారు ఉండుటకు ఆశీర్వదించండి. ఈ వాక్యం వినని ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు నీరు కట్టి పలింపు చేయండి. ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించండి. స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి దీనా గారిని, వారికి ఇచ్చిన పరిచర్యను మీరు దీవించి బలపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామములు స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు పరమ తండ్రి యొక్క ప్రేమయు, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాకృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనందరికీ సార్వత్రిక దేవుని సంఘానికి సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. ఆమెన్. మా చిరునామా రెవరెండ్ బి అగస్టిన్ గారు, క్రైస్ట్ చర్చ్, ఐనముక్కల, పెద్దదొర్నాల మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 7660096878. అవర్ అడ్రస్ రెవరెండ్ బి అగస్టిన్ గారు, క్రైస్ట్ చర్చ్, ఐనముక్కల, పెద్దదొర్నాల మండల్, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మొబైల్ నంబర్ 7666009687878.